తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ షో ఇటీవల ప్రారంభమై ప్రేక్షకాదరణ పొందుతుంది. అయితే మిగతా రియాలిటీ షోల మాదిరిగా ఎఫ్ఐఆర్స్, వల్గర్స్ వీటికి దూరంగానే తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ కూల్గానే సాగుతుంది. ఇది ఇలా ఉంటే రియాలిటీ షోలకు విపరీతమైన క్రేజ్ ఉన్న బ్రిటన్లో లవ్ ఐస్లాండ్ పేరుతో ఓ రియాలిటీ షోకు శ్రీకారం చుట్టారు. ఈ షో షరతులు వింటే ఆడియన్స్కు దిమ్మ తిరిగి బొమ్మ కనపడడం ఖాయం. ఈ రియాలిటీ షోలో ఒకరితో ఒకరికి పరిచయం లేని అమ్మాయిలు, అబ్బాయిలను ఒక ఐలాండ్లో ఉంచుతారు. ఒక అమ్మాయి, ఒక అబ్బాయిని కలిపి ఒక టీమ్గా ఉంచుతారు. ఇలా షోలో మొత్తం 5 జంటలు ఉంటాయి. వాళ్ళు గేమ్ రూల్ ప్రకారం ఒకే బెడ్ మీద పడుకోవాలి. అలా 5 జంటలు 5 బెడ్లను షేర్ చేసుకుంటారు. ఈ షోలో పాల్గొనే జంట యథేచ్ఛగా ప్రేమించుకోవచ్చు, శృంగారంలో పాల్గొనవచ్చు అంటూ షో నిర్వాహకులు ఫ్రీడమ్ ఇచ్చి మరీ ఒకే బెడ్ను బంపర్ ఆఫర్లా ప్రకటించడంతో మనోళ్ళు కెమెరాలు చూస్తున్నాయని కూడా పట్టించుకోకుండా రియాలిటీ షోలో రియల్ శృంగారం చేస్తూ కెమెరా కంటపడ్డారు. ఇటీవల ప్రసారమైన ఎపిసోడ్లో ఓ జంట బెడ్పై శృంగారం చేస్తూ కెమెరా కంటికి కనిపించకుండా దుప్పటి కప్పుకొని పనికానిచ్చేశారు. అయితే ఆ దుప్పట్లో దుమారం అంతా బయటి ప్రేక్షకుడికి క్లియర్గా అర్థమైంది. దీంతో అప్పటికే సంచలనంగా మారిన ఆ షోకి మరింత పాపులారిటీ వచ్చేసింది. అయితే ఈ రియాలిటీ షోపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ఏమాత్రం తగ్గకుండా రోజుకో వెరైటీ టాస్క్తో తమ క్రియేటివిటీని మొత్తం బయటపెట్టేస్తున్నారు షోలో ఉన్న సెలబ్రిటీలు. మరి ఈ షోలో ఇంకా ఎలాంటి పైత్యాలను ప్రేక్షకులకు చూపిస్తారో చూడాలి.